విశాఖపట్నం ఒక సుందర నగరం. సుందర నగరంతో పాటు మంచి బీచ్స్ ఉన్నాయి, సముద్రము, ఒక పక్కన కొండలు. మనుషులు కూడా, విశాఖ ప్రజలందరూ కూడా చాలా శాంతి స్వభావాలు. బ్యూటిఫుల్ సిటీ, స్మార్ట్ సిటీ. ఇంత మంచి పేరున్న నగరంలో ఒక విష సంస్కృతి మొదలైంది. ఎలక్షన్స్ 11వ తారీఖున అయినాయి. 13వ తారీఖునే ఒక రిలాక్స్ అవుదామనే ఉద్దేశంతో ఒక మంత్రి వర్యుల అనుచరుడు, అనుంగ అనుచరుడు, మంత్రికి నీడ కూడా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రము ఎప్పుడూ మంత్రి వెంటే ఉంటారు. ఆయన ఒక పార్టీ అరేంజ్ చేయటం జరిగింది బీచ్లో, విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్. అక్కడ ఋషికొండలో ఒక రేవ్ పార్టీ అరేంజ్ చేసి ఒక 50 నుంచి 60 మంది వ్యక్తులు పాల్గొన్నారు. దాంట్లో మహిళలు 10 మంది ఉన్నారని చెప్పి సమాచారం. దాంట్లో ఇక్కడ ఏదైతే లిక్కర్ లైసెన్స్ గురించి ఎక్సైజ్ డిపార్ట్మెంటు, గాజువాక ఎక్సైజ్ డిపార్ట్మెంటు సుబ్బారావు గారి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకుని వచ్చి మంత్రి ద్వారా అక్కడ ఎక్సైజ్ లైసెన్స్ తీసుకునే ఒక రోజుకి ఆ లైసెన్స్ ముసుగులో ఎల్ఎస్డి, కొకెయిన్, అట్లాగా ఎంఎస్ఎండి అటువంటి మత్తు పదార్థాలు వాడి విచ్చలవిడిగా విశాఖపట్నాన్ని కలుషితం చేశారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి సంస్కృతి విశాఖపట్నానికి వస్తే అక్కడ ఈ స్మార్ట్ సిటీ బదులు ఒక డ్రగ్ సిటీగా పేరు మార్చే పరిస్థితి ఏర్పడుతున్న దానికి కారణం రాజకీయంలో ఉన్న వ్యక్తులు. ఏదైతే ఏపీటీడీసీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను ఈ దుశ్చర్యని చూసి వెంటనే వాడు 24వ తారీఖున, లాస్ట్ మంత్ 24వ తారీఖునే లైసెన్స్ క్యాన్సిల్ చేయటం జరిగింది. లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పైన చర్యలు తీసుకున్నారు, కానీ ఎవరైతే ఈ రేవ్ పార్టీ అరేంజ్ చేశారో వారిపైన మాత్రము పోలీస్ యంత్రాంగము వారిపైన యాక్షన్ తీసుకునే ధైర్యం లేక, ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన మంత్రి తాలూకా అత్యంత సన్నిహితుడు, ఆయనే లైసెన్స్కి అప్లై చేశారు. వాళ్ళపైన చర్య తీసుకునే దానికి ధైర్యం లేక కామ్గా ఊరుకుండిపోయారు. ఎవరైతే ఆ రేవ్ పార్టీలో ఈ డ్రగ్స్ సప్లై చేశారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. అసలు డ్రగ్స్ సప్లయరు ఎవరు ఆహ్వానం మీద అక్కడ వచ్చాడు అతను, అది మాత్రం మర్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తూ, అసలు ఇది ప్రైవేట్ పార్టీ, ఒక ప్రైవేట్ పార్టీలో బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎట్లా వస్తారు, మనం పిలిస్తేనే కానీ. సో పిలిచిన వాళ్ళని మానేసి బై ఫోర్సు ఎక్సైజ్ ఈఎస్ గారి దగ్గర పర్మిషన్స్ తీసుకునేటట్టు చేసిన వాళ్ళని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళపై ఏదో చర్య తీసుకున్నాము, 6 మందిని అరెస్ట్ చేశామని తూతూ మంత్రం కింద ఏదో కేసు మాఫీ చేసే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అట్లాగే ఈ విష సంస్కృతిని కంప్లీట్గా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం ఒక సుందర నగరం, మంచి ప్లేసు, చాలామంది విద్యార్థులు దాంట్లో ఇక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకునైనా సరే ఇటువంటి సంస్కృతిని తెరదించడానికి పోలీస్ యంత్రాంగము సీరియస్గా యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా కళ్ళు మూసుకుని ఉండటం కాదు, చెవులు మూసుకుని ఉండటం కాదు, తప్పనిసరిగా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్సిపికి మేము చెప్తున్నాము, అట్లాగే జనసేన కూడా దీనిపైన స్పందించవలసిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించవలసిన అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా దీనిపైన స్పందించాలి. కేవలం మీ మంత్రి తాలూకా వ్యక్తులని చెప్పి, పసుపు చక్కా వేసుకున్న వ్యక్తులు ఈ పార్టీ అరేంజ్ చేశారని చెప్పి మీరు కామ్గా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయం గురించి మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి విష సంస్కృతిని మనము విశాఖపట్నం నుంచి, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మరికొన్ని చోట్ల రాకుండా ఉండటం గురించి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ చీఫ్ సెక్రటరీ గారు కానీ లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు కానీ ఉంటే వారికి కూడా కలిసి ఒకసారి దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి కోరటం గురించి నేను ఇక్కడికి రావటం జరిగింది. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ఉంది కదా, పేరులోనే ఉంది విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ.
ఆ సంస్థలో ఎవరున్నారనేది తెలిసిపోతుంది. మరి అనుంగ అనుచరుడు ఇంకెవరుంటారండి? తప్పనిసరిగా వారి పేస్ట్ నుంచే ఫోన్లు వెళ్ళినాయి అని చెప్పి, వారి పేస్ట్ నుంచే ఫోన్లు వెళ్ళినాయి. ఎంత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే అసలు సూత్రధారి ఉన్నారో వారు, ఇది నాకు ఉన్న సమాచారం, నాకు అధికారపూర్వకంగా ఉన్న సమాచారం కాదు, ఎవరో చెప్పింది, అది ఎంతవరకు వాస్తవమా కాదని నాకు తెలియదు. హైకోర్టులో బెయిల్ గురించి, యాంటిసిపేటరీ బెయిల్ గురించి అప్లై చేస్తే అది బెయిల్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేల్కొని వారిని కూడా A7 A8 కింద పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది మీరే వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దీన్ని చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందించాలి. ముఖ్యమంత్రి గారు రివ్యూస్ ఒకటే కాదు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఈ విశ్వ సంస్కృతిని కట్టుబెట్టడం గురించి ఆయన కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.